ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, ధైర్యం వహించుడి మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. మేలు కలుగజేయటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ దేవుని హస్తం తోడుగా ఉండును. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది, మేలు చేయటలో విసుకవద్దు అని. దేవుని హృదయానుసరుడైన దావీదు ఈ విధంగా అంటున్నాడు, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేర్చున్నారు. అనేకసార్లు మనం మేలు చేసినప్పటికీ ఎదుటివారు మనకు మేలు చేయకపోవచ్చు, కానీ మనం ఎదుటివారి విషయంలో మేలు చేసేవారై ఉండాలి. ఇసుక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోతము. ఒకనికి తన శత్రువు దొరికినలా మేలు చేసి పంపివేనా? ఈ దినంన నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేయనుగా కానీ సౌలు దావీదుతో అంటున్నాడు. దావీదు తన శ్రమలలో కూడా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు. తనను శత్రువుగా భావిస్తున్న సౌలు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు. కనుక దావీదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉంటూ వచ్చాడు. మనము ఎదుటివారి విషయంలో మేలు చేసినప్పుడు దేవుడు మనకు మేలు చేయడానికి మనతో కూడా ఉంటాడు. కనుక ప్రభువును కలిగిన మనం కూడా ఎదుటివారి విషయంలో మేలు చేసేవారుగానే ఉండాలి. మేలుతోని హృదయంను తృప్తిపరుచున్నాడు. ఆమేన్.